కోసం వెళ్ళాము. మేము చాలా స్కీమ్స్ గురించి మేము వాళ్ళని అడిగాము. మెయిన్ గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాళ్ళు కూడా సేమ్ ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు హెల్త్ స్కీమ్స్ లో నుంచి అసలు ఆరోగ్య శ్రీ కార్డు గురించి అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ప్రిఫర్ కూడా చేయట్లేదు. హిందీ కార్డు ఉందంటే మాకు మాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా చెప్పారు యాక్చువల్ గా. కొంతమంది రీజన్ చెప్పిందంటే 1000 లోపు కవరేజ్ లేకపోతే లేదు కదండి మాకైనా, మాకు ప్రైవేట్ హాస్పిటల్లో బెటర్ అక్కడ ఉన్న హై స్కూల్ లెవెల్ స్కూల్స్ అన్ని బాగున్నాయి వాళ్ళని చెప్పారు. వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఘోరంగా ఉంది. అసలు తినే వాళ్ళకి ఇలా ఏమీ లేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు అని చాలా చెప్పారు చాలా మంది. ఎగ్లో ఏంటో బ్లూ కలర్ లోపల బ్లూ కలర్ లో కనిపిస్తుందని, స్మెల్ వస్తుందని చాలా రీజన్స్ చెప్పారు. పురుగులు కనిపిస్తున్నాయని ఇట్లా, ఆ చిక్కీలో నుంచి పురుగులు వస్తున్నాయని ఇట్లా చెప్పారు. హెల్త్ హెల్త్ గురించి అడిగినప్పుడు చాలా మంది ఉమెన్ చెప్పారు వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. కానీ అసలు వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ లాంటివి ఏమీ జరగట్లేదు. తర్వాత వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏమీ జరగట్లేదు అని చెప్పారు. స్కూల్ లెవెల్స్ లో కూడా వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి హెల్త్ గురించి ఏమీ పెట్టించుకోవట్లేదు అని చెప్పారు. నెక్స్ట్ మేము అమ్మఒడి గురించి వాళ్ళని అడిగినప్పుడు చాలా మందికి గోరుమంది గురించి అడిగాము. తర్వాత ఆరోగ్యశ్రీ అమ్మఒడి ఈ స్కీమ్స్ మెయిన్ హెల్త్ ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ హైలైట్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు అమ్మఒడి అటెండెన్స్ కి లింక్ చేశారు కదా, పీపుల్ ఆర్ ఫైన్ విత్ దట్ ప్రాబ్లమ్. చాలా చాలా తక్కువ మందికి వస్తుంది అక్కడ అది అమ్మఒడి కూడా. అయినా ఎక్కువ శాతం సార్ వాళ్ళు అక్కడ మేము ప్రైవేట్ స్కూల్స్ లో చదివించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం.